ఓటీఎస్పై కొన్ని పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కొడాల నాని. ఇంటిపై సర్వ హక్కులు కల్పించేందుకే ఈ పథకం తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై బురద చల్లే కుట్రలను తిప్పికొట్టాలన్నారు మంత్రి. కొన్ని కొన్ని అపోహలు సృష్టించడానికి కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. దాంట్లో ఓటీఎస్ దాని మీద కొన్ని మీడియా సంస్థలు కావచ్చు. మనకు చాలా మంది శత్రువులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మన ప్రభుత్వానికి. పొద్దున్న లేచిన కాడి నుంచి ఐదింటి కాడి నుంచి సూటు బూటు వేసి కొంతమందిని టీవీలో కూర్చోబెట్టి సొల్లుగాలని ఉపన్యాసం చెప్పిస్తూ ఉంటారు. రాత్రి 11-12 అయినా సరే ఏబిఎన్ ఒకటి, TV5 ఒకటి, ఈటీవీ ఒకటి, పనికి మాలినటువంటి చెత్త పేపర్లు, డబ్బా న్యూస్ పేపర్లు ఉన్నాయి. ఇక 24 గంటలు విషం కాకటమే. ఇదేదో దోచేసుకుంటున్నారు పేదల్ని, వాళ్ళతో డబ్బులు కట్టించుకుంటున్నాం. వాళ్ళకు ఉన్నటువంటి అప్పుని 3 లక్షల 4 లక్షల రూపాయలు ఉన్నటువంటి అప్పుని మనం రద్దు చేసి 10,000-20,000 కడితే మిగిలిన అమౌంట్ ప్రభుత్వం కట్టి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ZPTCలు కావచ్చు, MPPలు కావచ్చు, మీ కింద ఉన్నటువంటి MPTCలు కావచ్చు, లేకపోతే మన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, పేదల దగ్గరికి వెళ్లి ఈ స్కీమ్ యొక్క గొప్ప లక్షణాన్ని, ఉద్దేశాన్ని మీరందరూ కూడా వివరించాల్సినటువంటి అవసరం ఉంది.